Hi friends, welcome to KLP cooking. Ee roju manam egg curry palto ela cheyalo chuddam. First deeniki eggs boil cheskovalandi. Tarvata cooker lo oil pettukoni oil kaagin tarvata danlo talimpulu veskundamu. Talimpulu koncham vegin tarvata already manam cut cheskunna ullipai mukkalu pachimirchi veskundamu. దానిలోనే కొంచెం కరేపాకు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత దీనిలో కొద్దిగా పసుపు వేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాము. తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఈ కర్రీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. తర్వాత దీనిలో కారం మన రుచికి తగినంతగా వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మగ్గించుకోవాలి. తర్వాత మన కర్రీకి తగిన విధంగా ఒక గ్లాస్ పాలు కానీ వేసుకోవాలి. ఒకసారి మళ్ళీ కలుపుకొని మనం కుక్కర్ మూత పెట్టేసుకుందాము. ఒక 3 విజిల్స్ వరకు రాణించాలండి. తర్వాత మనం వేరే కళాయిలో నూనె వేసుకొని కాగిన తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ని వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. చూడండి, ఈ విధంగా ఫ్రై అయ్యేదాకా మనం ఉంచాలి. తర్వాత వీటిని తీసుకొని వేరే గిన్నెలో పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం కుక్కర్లో కర్రీ చేసాం కదండి, అది ఎలా ఉందో చూద్దాము. చూడండి కర్రీ ఎలా వచ్చిందో. దీనిలో మనం కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుందాము. ఒకసారి స్టవ్ కూడా వెలిగించి మళ్ళీ ఒకసారి బాయిల్ చేసుకుందామండి కర్రీని. దానిలో ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాము. చివరిగా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి. మనకి ఎగ్ కర్రీ విత్ మిల్క్తో రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.